విష్ణు కుమార్ రాజు గారు నిన్న మీకు ఎక్కువ సమయం కావాలన్నారు, అందుకని 10 నిమిషాలు కేటాయిస్తాను. అలాగే అధ్యక్ష, రాష్ట్రం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన, వారి ద్వారా ప్రవేశపెట్టిన, ఫైనాన్స్ మినిస్టర్ గారి ద్వారా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ఎంతో అభివృద్ధి పదంగా వెళ్తుందనే భావనతో అందరూ కూడా సంతోషపడుతున్నారు. అధ్యక్ష అధ్యక్ష దీంట్లో అపోజిషన్ లేదు కాబట్టి కొంచెం అక్కడ సమయం ఇవ్వండి సార్. చాలామంది ఉన్నారు, పోనండి. అందరూ అపోజిషన్ కింద మాట్లాడారు అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష జస్ట్ టైం ఎక్కువ లేదు కాబట్టి నేను 2-3 పాయింట్స్ తమ దృష్టికి తీసుకుని వస్తున్నాను అధ్యక్ష. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధ్యక్ష, ఇదివరకు 2022-23 సంవత్సరంలో యాక్చువల్స్ అయితే అధ్యక్ష 8,022 కోట్లు వచ్చింది అధ్యక్ష. అట్లాగే 2023-24 అంటే నెక్స్ట్ ఇయర్ ఎస్టిమేటెడ్ది, ఇప్పటికో ఈ పాటికి మనకి యాక్చువల్స్ రావాలి, అయినప్పటికీ ఓన్లీ ఎస్టిమేటెడ్ ఫిగర్సే మన బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. దాంట్లో 9,542 కోట్లు చూపించారు అధ్యక్ష. ఇప్పుడు యాక్చువల్స్ అయితే బడ్జెట్లో చూపించిందంతా ప్రాక్టికల్గా వచ్చేది అధ్యక్ష, ఇది ఓన్లీ ఎస్టిమేట్ కాబట్టి. యాక్చువల్స్ ఇన్ మై ఒపీనియన్ ఇట్ మేబీ అరౌండ్ 9,000 crores. పోలేండి అధ్యక్ష, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఏదైతే 2024-25లో 13,500 కోట్లు చూపించారు అధ్యక్ష, అంటే ఇంత డబ్బు వస్తుందనేది. 13,500 కోట్లు అంటే సుమారు 4,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది అనేది బడ్జెట్లో చూపించిన విషయం అధ్యక్ష. ఈ ఎక్స్ట్రా ఎట్లా వస్తుంది? ఏమన్నా ఇదివరకు ఉన్న రేట్లను ఏమన్నా భారీగా పెంచేసే ఉద్దేశం ఏమన్నా ప్రభుత్వానికి ఉందా? ఇప్పటికే ఏమీ ట్రాన్సాక్షన్స్ లేక ఎక్కడ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే అధ్యక్ష, టోటల్గా డిప్రిషియేట్ అయిపోయిన పరిస్థితి, అంటే రెడ్యూస్ అయిపోయింది అధ్యక్ష. అట్లాగే ఇదివరకు ఒకవేళ ఈ బడ్జెట్ చూసిన తర్వాత చాలా కంగారుగా ఉంది చాలామంది బిల్డర్స్కి. ఏంచేతంటే ఇదివరకు అధ్యక్ష ఏదైతే 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్న సమయం, చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో అధ్యక్ష, అంతకుముందు ఏదైతే 5% నాలా ట్యాక్స్ ఉందో దాన్ని 2% చేయడం జరిగింది అధ్యక్ష. అట్లాగే అది అర్బన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో 9% నాలా ట్యాక్స్ ఉండేది అధ్యక్ష, దాన్ని 3% కింద తగ్గించడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ ఈ దుర్మార్గపు ప్రభుత్వము, లాస్ట్ ప్రభుత్వము ఈ 2%ని 3%ని ఉండగా దాన్ని 5% చేస్తారు అధ్యక్ష, మళ్ళీ పెంచేశారు. పెంచేసి యథాతథంగా మళ్ళీ ఇప్పుడు కూడా అదే ఉంది. కాబట్టి గౌరవ మినిస్టర్ గారిని నేను కోరేది ఏంటంటే, ఈ 5% బదులు దాన్ని తగ్గించవలసిన అవసరం ఉంది. పాత సిస్టమ్కి మనం వెళ్ళవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఎప్పుడైతే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కన్వర్షన్ చేస్తున్నామో, అంటే అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కింద చేస్తున్నప్పుడు, అంతకుముందు ఏకర్ సపోజ్ ఒక ఎకరము కనుక 50 లక్షలు కనుక 50 లక్షల రూపాయలు దాని ఖరీదు ఉంటే అధ్యక్ష, ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఏదైతే అగ్రికల్చరల్ ల్యాండ్స్ని మనము నాన్ అగ్రికల్చరల్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు గజాల రేట్ మీద మనం 5% పే చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ రూల్ అది ఆ విధంగా పెట్టారు అధ్యక్ష. దానితోటి 50 లక్షలు ఉన్న పొలము ఆల్మోస్ట్ 15 కోట్లు 20 కోట్లు అయిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. దానిపైన 5% అంటే అసలు ఇంపాసిబుల్. కాబట్టి గౌరవ మన రెవెన్యూ మంత్రి గారు కొంచెం వినాలి మీరు, తప్పనిసరిగా ఈ ఇష్యూని మీరు షార్ట్ అవుట్ చేయవలసిన అవసరం ఉంది. ఏదైతే రెవెన్యూ మినిస్టర్ గారు లేరు, రెవెన్యూ మినిస్టర్ అంటే అందరూ ఎల్లో షర్ట్ అంటే ఆయన కూడా రెవెన్యూ మినిస్టర్ అంటున్నారు. నీటి పరిదాల శాఖ మంత్రి గారు కొన్ని ఎవరో ఒకరు లోకేష్ గారు, దయచేసి మీరు రిటర్న్ సార్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు నాన్ అగ్రికల్చరల్ కన్వర్షన్ది తమరు ఉన్నప్పుడు 2% 3% ఉండేది అధ్యక్ష, ఇప్పుడు దాన్ని 5% చేసేసారు. 5% చేసి ఇందాక చెప్పిన విధంగా ఏదైతే 50 లక్షలు ఉన్న అగ్రికల్చరల్ ల్యాండ్ని గజాల లెక్కన కన్వర్ట్ చేసేటప్పటికి విపరీతమైన ఛార్జెస్ అయిపోయి కన్వర్షన్స్ తోటి ఆ డబ్బులన్నీ ఎక్కడే అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మీరు ఏదో ఈ విధంగా కనుక ఇంకా పెంచేద్దామని అనుకుంటే అది పెంచకుండా చూడవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష, ఏదైతే ఎక్సైజ్ విషయము అంటే లిక్కర్ అధ్యక్ష,
లిక్కర్ అంటే తెలుసు కదా అధ్యక్ష, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 2022-23, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, 2022-23 అధ్యక్ష యాక్చువల్స్ అయితే 14,798 కోట్లు అధ్యక్ష. అదే రివైజ్డ్ అధ్యక్షుడు గారు, ఇది లిక్కర్ సార్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్స్ అధ్యక్ష 2022-23 14,798 కోట్లు మాత్రమే వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు రివైజ్డ్ 2023-24 15,997 కోట్లు వస్తుంది అని చెప్పి రివైజ్డ్ ఎస్టిమేట్స్ పాత ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. ఇప్పుడు మన ప్రభుత్వము కూటమి ప్రభుత్వము 2024-25 అంటే రేపు మార్చ్ 31కి 25,597 కోట్లు వచ్చేటట్టు చూపించడం జరిగింది అధ్యక్ష. నేను ఎక్సైజ్ మంత్రి గారిని రవీంద్ర గారిని అడగటం జరిగింది అధ్యక్ష, ఇదేంటి ఇంత రేటు ఇంత డబ్బు మనకు వస్తుందంటే ఖచ్చితంగా అది వస్తుందని చెప్పారు అధ్యక్ష. అంటే డిఫరెన్స్ ఎంత అనుకుంటున్నారు అధ్యక్ష? 9,600 కోట్ల రూపాయలు, సుమారు 10,000 కోట్ల రూపాయలు. అంటే ఈ 10,000 కోట్ల రూపాయలు మనము ఇప్పుడు ఏమన్నా మద్యం రేట్లు విపరీతంగా పెంచేసామా? 40% ఏమైనా పెరుగుతుంది కానీ ఆ 10,000 కోట్లు రాదు. 40-50% కూడా పెంచవలసిన అవసరం ఉంది, కానీ ఆ రేట్లు పెంచలేదు. రేట్లు పెంచకుండా ఇంకా తగ్గించి ఇంత ఆదాయం వస్తుందని అంటే దెర్ ఇస్ సంథింగ్ సమ్వేర్ వెంట్ రాంగ్ ఇన్ ది ఎర్లియర్ గవర్నమెంట్. నా ఉద్దేశంలో పాత ప్రభుత్వము వాళ్ళకి కూడా ఇంత డబ్బులు వచ్చుంటే కానీ అఫీషియల్గా చూపించకుండా లిక్కర్స్ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిస్టిలరీస్ వాళ్ళయే, ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళయే, ఎక్కడ డబ్బులు అమ్మినా అఫీషియల్గా రావాల్సిన అవసరం లేదు, అంత క్యాష్ రూపంలో చేసిన మొలాన నా యొక్క ఉద్దేశంలో ప్రజలందరికీ తెలుసు. పైకి ఎవరు మాట్లాడలేదు, ఎక్కువ ఇదివరకు మాట్లాడితే లోపలేసిన పరిస్థితి ఉండేది కాబట్టి కనీసం 10,000 కోట్ల రూపాయలు లిక్కర్లో ప్రతి సంవత్సరం వాళ్ళు కొట్టేశారు అధ్యక్ష. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లిక్కర్లో కుంభకోణము 10,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి తక్కువ లేకుండా ఉంది అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. సంవత్సరానికి మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా మేము ఇదివరకు మన కేంద్ర ప్రభుత్వానికి కూడా లెటర్ రాయడం జరిగింది అధ్యక్ష. టోటల్గా మా లెక్కల ప్రకారం 30,000 కోట్ల రూపాయలు లిక్కర్లోనే వైఎస్ఆర్సిపి ప్రభుత్వము దోపిడీ చేసింది అని చెప్పి మా యొక్క అభిప్రాయం. దోపిడీ డబ్బులు ఒకటే కాకుండా ఏదైతే ప్రజలు ఎవరైతే అది చీప్ లిక్కర్ని కన్జ్యూమ్ చేస్తున్నారో దాని వలన ఈ రకరకాల ఇబ్బందులు వచ్చినాయి, కిడ్నీస్ పోయినాయి, లివర్ పోయింది, రకరకాలైన ఇబ్బందులతోటి కంప్లీట్గా ప్రజల్ని సర్వనాశనం చేస్తుంది పాత ప్రభుత్వం అధ్యక్ష. అదే ఇంకో 2 నిమిషాలు ఉంది అంతేనా? అంతే అధ్యక్ష, 46 సంవత్సరాల అనుబంధం ఉంది మీకు నాకు అధ్యక్ష. ఇప్పుడు తమర ద్వారా ఇంకొక ఇంపార్టెంట్ విషయం అధ్యక్ష మీ దృష్టికి నేను తీసుకునొచ్చేది ఏంటంటే ఎక్సైజ్ పాలసీలో గౌరవ మంత్రి వర్యులు కూడా వినాలి. ఎక్సైజ్ పాలసీలో హోంశాఖ మంత్రి వర్యులు మీరు కూడా వినాలి. హోంశాఖ మంత్రి వర్యులు ఎక్సైజ్ పాలసీలో పాలసీ ప్రకారము 6 బాటిల్స్ కనుక ఇంట్లో ఎక్కువ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసేస్తున్నారండి. అఫీషియల్గా యూ కెనాట్ హోల్డ్ మోర్ దెన్ 6 బాటిల్స్ ఇన్ ఎ హౌస్. పాత ప్రభుత్వం ఉన్నప్పుడు చీప్ లిక్కర్ ఉండేది, బయట నుంచి ఎవరన్నా వచ్చినప్పుడు ఆ లిక్కర్ కూడా ఎవరన్నా ఇన్వైట్ చేసిన తాగేవాళ్ళు కాదు, చిచ్చిచ్చి ఈ లిక్కర్ మేము తీసుకోమని చెప్పేవారు అధ్యక్ష. అంటే మన ఉద్దేశం ఫోర్స్ఫుల్గాని కాదు, ఐ మీన్ బిజినెస్ హౌసెస్లో దిస్ ఇస్ కామన్ థింగ్. తర్వాత బయట నుంచి ఎవరన్నా ఎక్కడ అబ్రాడ్ నుంచి వచ్చినప్పుడు ఏదో గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఆ గిఫ్ట్లు కనుక ఇస్తే అది కనుక పుచ్చుకుని దాని తర్వాత 6 బాటిల్స్ కంటే ఎక్కువ కనుక ఇంట్లో ఉంటే ఈ జగన్ గారు ఎక్కడ వేసేస్తారో భయం. అందుకని ఆ బాటిల్స్ ఎవరికో ఇవ్వటమో లేకపోతే మీ దగ్గర ఉంచండి అనుకుంటే వాళ్ళు ఆ గిఫ్ట్ కింద అనుకుని అవి లాగేసేవారు. సో రకరకాల ఇబ్బందులు ఫేస్ చేశారు నిజం అధ్యక్ష. కాబట్టి అంటే మీ దగ్గర టెంపరీగా ఉంచుతున్నాము మళ్ళీ తీసుకుంటాము అంటే బాగోదు కదా అధ్యక్ష. వాళ్ళు ఏమో మనం పంపిస్తే ఆహా మనం గిఫ్ట్ ఇచ్చేమనుకుని పాపం ఎక్కడ మంచి లిక్కర్ దొరికింది కాదు వాళ్ళు ఆగించేవారు, మనం ఏం అడగలేనటువంటి పరిస్థితి, రకరకాల ఇబ్బందులు. కాబట్టి దయచేసి మీ ద్వారా ఎక్సైజ్ మంత్రి వర్యుల్ని నేను కోరేది ఏంటంటే యు హ్యావ్ వన్ పర్మిట్ పర్సనల్ కన్జంప్షన్ బిజినెస్ హౌసెస్కి, మీరు బిజినెస్ హౌసెస్కి హై నెట్వర్త్ ఉన్న పీపుల్కి
మీరు ఒక సంవత్సరానికి ఒక 10,000, 20,000, 30,000 ఎంతో కొంత అమౌంట్ పెట్టి దే కెన్ హోల్డ్ సమ్ నెంబర్ ఆఫ్ బాటిల్స్ అనేది ఒక పాలసీ తీసుకొస్తే భయం భయంగా బతకవలసిన అవసరం లేకుండా ఉంటుంది అధ్యక్ష. ఇది దయచేసి, ఇది కొంచెం సెన్సిటివ్ కింద అనిపించినా నేను మనవాళ్ళని అడిగాను, చెప్తానంటే వద్దు బాగోదన్నారు, కానీ బట్ దిస్ ద ఫ్యాక్ట్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ. సో మంత్రివర్యుల్ని దయచేసి ఇది ఒక ఇండివిజువల్ కన్జంప్షన్కి ఒక పర్మిట్ తీసుకునేటట్టు, బాటిల్స్ హోల్డ్ చేసుకునేటట్టు, ఇంట్లో సమస్య పర్సనల్ కన్జంప్షన్ కింద ఉంచాలి అధ్యక్ష. అధ్యక్ష అయిపోయింది, ఇంకొక విషయం అయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు ట్యాక్సెస్ మనకి 2022-23 అధ్యక్ష 45,985 crores మనకి చూపించడం జరిగింది అధ్యక్ష. రివైజ్డ్ ఎస్టిమేట్లో 23-24 49,605 crores మాత్రం చూపించారు అధ్యక్ష. బడ్జెట్ ఎస్టిమేట్లో మాత్రము 2024-25 ట్యాక్స్లు వస్తున్నాయి కాబట్టి 61,989 crores చూపించారు. చాలా పెద్ద ఎత్తున మనకి ఇది వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. సుమారు 12,000 crores మీరు చూపించారు కాబట్టి ఏదైతే ఏపీ టిడ్కో హౌసింగ్ కాంట్రాక్టర్స్కి ఇవ్వాల్సిన పేమెంట్స్ కూడా దాంట్లో బడ్జెట్లో ప్రొవిజన్ చూపించలేదు అధ్యక్ష. కాబట్టి ఆ పేమెంట్స్ కూడా దీనికి కొంత క్యాటర్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటే అధ్యక్ష, ఇదివరకు అయిపోయింది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎమ్మెల్యేస్కి ఎస్డిఎఫ్ ఫండ్స్ అని ఇచ్చేవారు అధ్యక్ష. ఎస్డిఎఫ్ అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, 2014-98. ఆ ఫండ్ తోటి మనం పనులు చేయించిన తర్వాత జీవీఎంసీ విశాఖపట్నం గురించి చూస్తే 5,07,000 అధ్యక్ష. అన్ని పాపం చిన్న చిన్న కాంట్రాక్టర్స్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనం పోయిన తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా చేసి నానా ఇబ్బందులకి గురి చేస్తుంది. దయచేసి దానికి కూడా పాత పేమెంట్ పెండింగ్లు ఉన్నాయి, అట్లకి కూడా మీరు ప్రొవిజన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటే అధ్యక్ష, ఒక చిన్న విషయం అధ్యక్ష. క్రిందటి ప్రభుత్వం అనిత్ గారు మంత్రివర్య విధానం, క్రిందటి ప్రభుత్వం అధ్యక్ష లాస్ట్ది అధ్యక్ష, ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టిందంటే ఊరికే అంటే బిజినెస్ హౌసెస్ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అండదండలు ఉంటున్న మలాన, పోలీసు యంత్రాంగం అండదండలు ఉన్న మలాన ఎన్ని ఇబ్బందులు పెట్టిందంటే అధ్యక్ష, లీలాకృష్ణ టయోటా ఆటోమొబైల్స్ అని చెప్పి, టయోటా ఆటోమొబైల్స్ అని విశాఖపట్నంలో ఉంది, విజయవాడలో ఉంది, శ్రీకాకుళం ఉంది, అన్ని చోట్ల ఉంది అధ్యక్ష. వాళ్ళు దే ఆర్ ది ఓన్లీ అఫీషియల్ డీలర్స్ ఫర్ కిర్లోస్కర్ టయోటా మోటార్స్ అధ్యక్ష. మనకి ఫార్చునర్ వెహికల్ కొనాలంటే మనం ఎవరు డైరెక్ట్గా కిర్లోస్కర్ టయోటాకి ఇవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి మేము లీలాకృష్ణ టయోటా ఆటోమొబైల్స్కి వాళ్ళు డీలర్ ఆథరైజ్డ్ డీలర్కి మనం డబ్బులు ఇచ్చి, నేనే ఇచ్చాను అధ్యక్ష, 47,75,477 రూపాయలు. ఇది నా ఒక్కడికే సంబంధించింది కాదు. ఎప్పుడు ఇచ్చామధ్యక్ష, before 31st March 2022. చాలామంది ఉన్నారు సార్, అయిపోయింది సార్. మీకు ఎక్కువ టైం ఇస్తే మళ్ళీ క్యాస్ట్ ఫీల్ లేదు, క్యాస్ట్ ఫీల్ ఏం కాదండి బాబు, ప్రజలకి ఎంత ఇబ్బందులు పడుతున్నారో చెప్పడానికి. సో అధ్యక్ష, 31st March 2022 ముందే ఫుల్ పేమెంట్ చేసినప్పటికీ కూడా వెహికల్ రాలేదు, ఈఎంఐలు కట్టుకుంటున్నాం. ఏంటంటే వెహికల్ లేకుండా ఈఎంఐలు కట్టుకున్న అంత అమాయకుడిని మీరు ఎక్కడన్నా చూస్తారా అధ్యక్ష? అమాయకుల్లో నేను ఒకటి. పోలీసు యంత్రాంగం దగ్గరికి వెళ్ళి అడిగితే ఎఫ్ఐఆర్ అన్న బుక్ చేయండి అంటే బుక్ చేయలేదు అధ్యక్ష. సంవత్సరానికి ఆఖరికి ఎఫ్ఐఆర్ 250/2023 డేటెడ్ 7/7/2023 నాడు బుక్ చేశారు అధ్యక్ష. నేను నా ఒక్కడికే కాదు, చాలామంది దగ్గర ఫుల్ డబ్బులు కొట్టి మేమందరం మోసపోయిన బాధితుల తరపు నేను మాట్లాడుతాను అధ్యక్ష. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ని, అనిత గారిని దీనిపైన సిఐడి ఎంక్వైరీ వేయవలసిందిగా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదివరకు నేను సిఐడి అధికారి గారి దగ్గరికి వెళ్ళి, సునీల్ గారు ఎవరు ఉండేవారు, వారికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే మేమంతా దీనిపైన ఉన్నాము, ఈనాడు గ్రూప్ పైన మేము ఉన్నాము, మాకు టైం లేదు ఈ చిన్న చిన్న కేసులను చెప్పి అధ్యక్ష, మీ ద్వారా గౌరవ మంత్రి వారి అనిత గారిని నేను కోరుతున్నాను ఎంక్వైరీ వేసి అర్జెంటుగా మా బండి మాకు ఇప్పించండి, లేకపోతే మీ బండి అంటే మాకు ఇవ్వండి. ఓకే, నమస్కారం అధ్యక్ష.